అదొకటి ఇప్పుడు మేము వచ్చాం ఫస్ట్ తాగేసి అక్కడ అంతా అక్కడ రోడ్డు మీద ఇదవుతుంది సార్. ఇటు రోడ్ లోనకు తిరిగారు కదా అక్కడ కొంచెం తాగి లోపల పడితే మళ్ళీ భయపడాలి. స్లాబ్లు ఫ్యాబ్లు అన్నీ కూడా అయిపోయినాయి సార్. ఇంకా రూఫ్ లెవెల్లో ఒక 29 ఉన్నాయి, బేస్మెంట్ లెవెల్ 87 ఉన్నాయి సార్. 200 ఇళ్లలో ఒక 40 మంది పిల్లర్స్ కూడా వేస్తున్నారు సార్. పిల్లర్స్ వేసి బీమ్ పోస్తే మనకు ఆన్లైన్లో బేస్మెంట్ వస్తుంది సార్. 220 వరకు బిలో బేస్మెంట్ అండ్ అదే సార్. 220 బీబీఎల్ ఉన్నాయి కదా సార్. ఆ 220లో 100 హౌసెస్ పిల్లర్స్ నెట్వర్క్ ఎక్స్పెక్షన్ చేస్తున్నారు సార్. తర్వాత 100 మంది అసలు ఏం మొదలు పెట్టలేదు సార్. 221లో పిల్లర్స్ 43 మంది వేశారు సార్. ఎత్తవరకు ఎక్స్ప్రెషన్ కొంటలు దువ్వుకొని మెటీరియల్ కలెక్ట్ చేసిన వాళ్ళు 50 మంది ఉన్నారు సార్. అసలేం మొదలు పెట్టిన వాళ్ళు 118 మంది సార్. ఓకే, మిగిలిన 100 మెంబర్స్లో 50 మెంబర్స్ ఆల్రెడీ పిల్లర్స్ అంటే ఇట్లా ఎట్లా ఉండదు నాన్ స్టార్టెడ్ ఇవన్నీ కూడా ఇంకా స్టార్ట్ చేయలేని అర్థం కదా. స్టార్టెడ్ అంటే బిఎల్ వరకు చేస్తున్నారు సార్. ఇప్పుడు మంచి రోజులు కూడా వచ్చినాయి, మేము మొబిలైజేషన్ కూడా చేస్తున్నాం సార్. మన కమిషనర్ గారు మేము అందరం కూడా మేము వీళ్ళకి లోన్స్ ఇచ్చామా? లోన్ ఇచ్చిన వాళ్ళు 113 మంది స్టార్ట్ చేయలేదు. లోన్ ఇచ్చిన వాళ్ళు ఎందుకు మొదలు పెట్టలేదు పని? పని ఎందుకు మొదలు పెట్టారు? లోన్ తీసుకున్న వరకు మొదలు పెట్టారు సార్. ఇంకొంచెం ఉన్న వాళ్ళు ఏంటంటే 60 సంవత్సరాలు ఇవ్వవాళ్ళు ఉన్నారు, కొంతమంది గ్రూపుల్లో చేరిన వాళ్ళు ఉన్నారు. అదాలు చెప్పవచ్చు, అర్థమైందా? 130 మంది మీ క్లస్టర్లో ఎంతమంది టోటల్ ఎంతమందికి లోన్ ఇచ్చారు? స్టార్ట్ చేయడం కాదు, బేస్మెంట్ లెవెల్కి వచ్చిన ఈ లేఅవుట్లో ఎంతమందికి ఇచ్చావు? ఈ లేఅవుట్లో 8 మందికి ఇచ్చాను. 8 మందికి ఇచ్చావు? 8 మందిలో ఎంతమంది
బేస్మెంట్ వరకు తీసుకొచ్చారు. ఐదు కంప్లీట్ అయింది సార్. మిగిలిన బేస్మెంట్ ఇది మిగిలిన ముగ్గురు స్లాబ్ లెవెల్లో స్లాబ్ లెవెల్లో మీకు ఎంత ఎన్ని మంది ఉన్నారు? ఎన్నిసార్లు అడిగినా మాది గుంతలు తీసాము కడతాము అని చెప్తున్నారు, కానీ ముందుకు పోవట్లే. లోన్లు అయితే అందరికి ఇప్పించారు సార్, లక్ష రూపాయలు ఇంకో ఇచ్చారా? లక్ష రూపాయలు లోన్ ఇప్పించాము, మళ్ళీ సమయకి లోన్ ఇచ్చాము. ఎన్ని ఇచ్చినా ఒకసారి గ్రూప్ లోన్ ఇచ్చినప్పుడు మా పిల్లలకు బాగాలేదంటారు, ఇంకోసారి హాస్పిటల్కి ఖర్చు అయింది అట్లా చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇల్లు కట్టుకునే ఉద్దేశం లేదు, ఇచ్చినది ఇల్లు కోసం ఇస్తున్నారు. ఇక్కడ వాళ్ళు ముగ్గురు వద్దనేసారు సార్, ఇంకొకరే ఒకరు పిల్లలు అసలు మాకు వద్దు ఇక్కడ ఏదైనా వాళ్ళు క్యాన్సిల్ చేసేయండి. ఓకే, ఇది ఇల్లు కావాల్సిన వాళ్ళు కట్టుకుంటున్నారు, ఏదో ప్లాట్లు పెట్టేసి తర్వాత ఎవరికి అమ్ముతామో అని కనుక్కున్న వాళ్ళు పెట్టుకుంటున్నారు. దీంట్లో చాలా మంది ఉన్నారు కదా, వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తే చక్కగా కట్టుకుంటారు. రమేష్ గారు, ఇది రివ్యూ చేయాలి. ఇది ఏంటి, రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం ఇవ్వలేదు కదా గవర్నమెంట్, ఎవరెవరికి ఇల్లు లేని వాళ్ళు పేదవాళ్ళ కోసం ఇచ్చినది. ఇది ఏదో ప్లాట్ అడ్డం పెట్టుకుని తర్వాత ఇక్కడ చేస్తామని కోసం పెట్టిన వాళ్ళు కాదు. సెకండ్, ఇప్పుడు ఈ ఇల్లు కట్టుకోవడానికి ఎంత సహకారము, ఎంతమంది అధికారులు దీనికి వెనక తిరుగుతున్నారు, బట్ ఏదో ప్లాట్గా అడ్డం పెట్టుకుని పెట్టుకోవడం గురించి కాదు. ఎవరెవరు అట్లా ఉన్నారు, మీరు లోన్ ఇచ్చి ప్లాట్లో ఇచ్చేసి, అంటే లోన్ ఇచ్చిన తర్వాత 35,000 బట్టి మనం ఖచ్చితంగా బేస్మెంట్ వరకు తీసుకురావచ్చు కదా? వాళ్ళకి ఇక్కడ ఆల్టర్నేటివ్ లొకేషన్స్లో స్థలం ఉంది, అట్లాంటి వాళ్ళని క్యాన్సిల్ చేయండి. వేరే ఇంకొకరికి అలా ఇక్కడ వద్దండి, నాకు ఇంకో చోట్ల సైట్ ఉంది, అట్లాంటి వాళ్ళని క్యాన్సిల్ చేసి లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా? ఆ పని ఎవరు చేస్తారు? మళ్ళీ రిప్లై తీసుకొని చేయండి, ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు ముందు ఉన్నప్పుడు ఇప్పుడు ఇల్లు శాంక్షన్ అయిందమ్మా దీనికి. చాలా కష్టపడి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారు ఇక్కడ ఈ అలాట్మెంట్. ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కట్టకపోతే ఇదన్నీ వెనకపోతుంది. మనం చెప్తున్నా సార్, వాళ్ళు అనుకుంటున్నారు మాకు ఆన్లైన్లో ఉంది, ఇంకా పోదులే, మీరేం తీసేయండి అలా చెప్తున్నారు సార్. వాళ్ళకి ఇచ్చిన పట్టాలు ఏముంది, కండిషన్స్ కట్టుకోవాలనే ఉంది కదా? కానీ వాళ్ళు మాట్లాడారు, ఖచ్చితంగా మొదలు పెట్టాల్సిందే. లేనప్పుడు ఎవరెవరికి ఇల్లు స్థలం లేదో ఈ ఊర్లో కావాలి. ఈ లోన్స్ ఇచ్చిన వాళ్ళు ఇంకా నాన్ స్టార్ట్ అంటే ఇంకా మొదలే పెట్టలేదు అసలు. ఆ 130 మంది ఎవరెవరు ఉన్నారు మీ ఆర్పీలు అందరూ నోట్ చేసుకొని మరి నెక్స్ట్ 1 వీక్ వాళ్ళందరికీ చెప్పండి, నచ్చి చెప్పండి, అందరూ ఇల్లు కట్టుకోవాలి అని. నెక్స్ట్ 1 వీక్లో కట్టకపోతే మే 15th డేట్ పెట్టేయము. నోటీస్ ఎప్పుడు వస్తుందమ్మా? ఇయర్ డేట్ ఏ డేట్ ఇచ్చారు లాస్ట్? 7 డేస్. మే 15 పెట్టుకు, మే 15 లోపల మొదలు పెట్టకపోతే ఈ వెయిటింగ్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి క్యాన్సిల్ చేసి వాళ్ళకి చేస్తాం. అంటే వాళ్ళు కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా, సో అట్లాంటి వాళ్ళకి ఇచ్చేస్తాం. సపోజ్ దీనిలో ఇప్పుడు కూడా ఆల్రెడీ ఏదో సైట్ ఉంది, వాళ్ళకి సొంత ఇల్లు ఉంది, అట్లాంటి వాళ్ళు ఐడెంటిఫై చేసి క్యాన్సిల్ చేసేసాయి, నోటీస్ ఇచ్చేసి. సో ఈ ఇంత మంచి లేఅవుట్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ ఇక్కడ వాటర్కి మొత్తం నీళ్ళకి మొత్తం దాదాపుగా 60 లక్షలు దీంట్లో ఖర్చుపెట్టాము అంతమందా. సో ప్రభుత్వం దీని ముందు ఇట్లా ఈ లేఅవుట్స్కి రోడ్స్, ఎలక్ట్రిసిటీ, వాటరు ఇంత ఖర్చు ఎప్పుడు పట్ల, అంటే కట్టిన తర్వాత ఇస్తారు. ఇప్పుడు కట్టుకోవడానికి ఇంత సదుపాయాలు ఎక్కడ చేయలేదు కదా, అది సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు అక్కడ ఇది లేదా ఫ్యూచర్లో కడతాము అని కుదరదు సార్? హౌస్ శాంక్షన్ అయిపోతే వాళ్ళు కట్టాలి సార్. సార్ ఈ రోడ్లు వేసి ఇప్పుడు 3 సంవత్సరాలు మీరు పెంచేసి వాడు.